ఎలా చూస్తాము, అంతకంటే జాగ్రత్తగా చూస్తారనే నమ్మకంతో ఆ స్ప్రింగ్ బోర్డు కానీ విద్యాలయాలు కానీ పంపిస్తున్నాం. అది దయచేసి ఇన్స్టిట్యూషన్కు విసులు పెట్టిన ఇన్స్టిట్యూట్ కూడా స్ప్రింగ్ బోర్డ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. ఓ నిన్న రజే సార్ లాస్ట్ లైఫ్. నమస్తే నమస్తే. బెస్ట్ ఆఫ్ లక్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. చిన్న దారం తట్టు చేశారు. అందరికి చెప్పేసాను ప్రతి ఏరియా నుంచి, ప్రతి ఏరియా నుంచి అందరికి చాలా సంతోషం. రాజు అందరిని పంపించేయి. ఎప్పుడు కూడా నేను డిసైడ్ చేసింది 1992 స్టార్ట్ చేశాను ఈ ఇన్స్టిట్యూషన్స్. దాదాపు 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం. అంటే ఈ నెల 18th and 19th ఈరోజు నా పుట్టినరోజు. ఒక్కటి బాధాకరమైన విషయం ఏంటంటే మా గురువుగారు, నటుడుగా నాకు జన్మను ప్రసాదించిన మా గురువుగారు దాస నారాయణరావు గారు అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నారు, కిమ్స్ హాస్పిటల్లో. తొందరలోనే ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదుటపడి ఇంటికి వచ్చేస్తారు. ఆయన హాస్పిటల్లో ఉన్నారనే బాధ తప్ప మిగతా అంత సంతోషంగానే జరుగుతుంది. నాకు దాదాపు ఒక 25 రోజులైంది. ఎక్సర్సైజ్ హెవీగా చేసిన దానివల్ల ఒక మజిల్ డెవలప్ అవ్వాల్సి వచ్చింది, ఇంకో మజిల్ దెబ్బతినది. అందుకని చిన్న ఆపరేషన్ జరిగిందంతే. ఇట్స్ ఆల్ రైట్. ఇంకొక 5 రోజుల్లో ఈ కట్టు కూడా ఇప్పేస్తారు. అంత చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు 25 సంవత్సరాలు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు పుట్టినరోజులాగా ఇది ఎలా గడిచిపోయినా 25 సంవత్సరాలు అంటే అర్థం కాదు. ఈ 25 సంవత్సరాల్లో ఈ కాలేజీ నుంచి, ఈ స్కూల్ నుంచి ఇంకా వేరే కాలేజీలకు వెళ్ళడం, ఇక్కడ కాలేజీలో చదివినటువంటి ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, బీఎస్సీ ఇది ఎంబీఏ కానీ, ఫార్మసీ కానీ, ఫార్మా డి కానీ, వీళ్ళందరూ ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. చాలా సంతోషం నాకు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యార్థులు, నా కూతురు లక్ష్మీ ప్రసన్న, నా కుమారులు విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, వీళ్ళందరికంటే కూడా ప్రథమ స్థానాన్ని ఇస్తాను నా ఇన్స్టిట్యూట్ చదువుతున్నటువంటి బాలబాలికలకు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని ఇప్పుడు కోరుకుంటాను. చాలా సంతోషం. తొందరలోనే యూనివర్సిటీ అవుతుంది ఇది. తొందరలోనే అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల వల్ల ఆగింది కాబట్టి తొందరగా యూనివర్సిటీ అవుతుంది. కొత్తగా లైబ్రరీ కట్టాం. నా తెలిసినంత వరకు ఆసియా ఖండంలో ఉండదు అది. తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేస్తారు.